హలో హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఎంటెక్ నవీన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యాపీ బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఎలా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికి ముందుగా పిక్సార్ట్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి ఆల్ ఫొటోస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ ఫొటోస్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒకటి బ్యాక్గ్రౌండు గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఆల్బమ్లోకి వెళ్ళి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇంకోటి ఫ్రెండ్స్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్డిఆర్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయాలి. ఫ్రెండ్స్, చేయడం మనకు ఇప్పుడు మనం ఏదో ఒక పిక్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, యాడ్ ఫోటోలోకి వెళ్ళి మన పిక్ కానీ ఎవరు బర్త్డే అయితే వాళ్ళ పిక్ తీసుకుందాం. ఫ్రెండ్స్, వాళ్ళ పిక్ తీసుకొని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే నా పిక్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ పిక్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఎరేజర్లోకి వెళ్ళి ఒక పిక్ తీసుకుందాం. ఫ్రెండ్స్, ఆ పిక్ మీరు పిఎన్జీ ఫార్మాట్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్, అది కూడా చెబుతాను. ఫ్రెండ్స్, ఎలా చేయాలో ఈ విధంగా అది తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ హాఫ్ ఫోటో ఉంది. ఫ్రెండ్స్, హాఫ్ ఫోటో అయితే బాగోదు. ఫ్రెండ్స్, అయితే ఫుల్ ఫోటో తీసుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ తీసేసి అయితే ఫుల్ ఫోటో అయితే బాగుంది. ఫ్రెండ్స్, సెట్టింగ్లో ఇక్కడ హాఫ్ ఫోటో బాగలేదు. ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం పెద్ద ఫోటో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ పిక్ తీసుకుందాం. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ది గ్యాలరీలోకి వెళ్ళి ఆల్బంలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాం ఎన్టీఆర్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్టీఆర్ పిక్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్టీఆర్ పిక్ని తీసుకున్నాం. ఫ్రెండ్స్, దీన్ని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫ్రెండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. ఫ్రెండ్స్, తీసేయాలంటే ఇక్కడ కట్ ఉంది. ఫ్రెండ్స్, కట్అవుట్లోకి వెళ్ళి ఇక్కడ మనం విధంగా మన హ్యాండ్స్తో దీని ఈ విధంగా మూవ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన హ్యాండ్స్తో చేయాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా కట్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, మీ పిక్ కానీ మీ ఫ్రెండ్స్ పిక్ కానీ ఈ విధంగా చేసే కింద నొక్కం కూడా మనకి ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది. ఫ్రెండ్స్, ఎక్కడైతే పర్లేదో అక్కడ మనం రబ్ చేయాలి. ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిక్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇమేజెస్ని ఇలా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ ఉంది. ఫ్రెండ్స్, ఈ గ్యాప్ను కూడా చెరిపేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్స్ మధ్యలో అప్పుడు ఎరేజర్ తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ మధ్యలో చెరిపేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చెరిపేయాలి. ఫ్రెండ్స్, సరిగ్గా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ రాకుండా ఇప్పుడైతే నేను పిక్ బాగుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంకొండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు బర్త్డే టేబుల్ కావాలి. ఫ్రెండ్స్, బర్త్డే టేబుల్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న. ఫ్రెండ్స్, తెచ్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇమేజెస్ అని ఇప్పుడు యాడెడ్ ఫోటోలోకి వెళ్ళి బర్త్డే టేబుల్ తెచ్చుకుందాం. ఫ్రెండ్స్, బర్త్డే టేబుల్ కేక్ అని బర్త్డే టేబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి మనం బర్త్డే టేబుల్ తెచ్చుకుందాం. ఫ్రెండ్స్, ఇంకోండి ఫ్రెండ్స్, ఇది మనకి ఇక్కడ ఫోటో కాడ కింద అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు సరిపడే విధంగా పిక్స్ ఎంత సైజులో ఉంటే అంత సైజులో. ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సెట్ చేసుకున్నాక మనకు మన ఫ్రెండ్స్ పక్కన ఉండాలి. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ పిక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే నొక్కి మళ్ళీ మన ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదో విధంగా అవి కూడా పెట్టుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం అందంగా కనపడేటట్టు ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ విధంగా తెచ్చుకొని ఇక్కడ ట్రాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రాక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి సైడ్ ఉండేటట్టు ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సైడ్ కనపడేటట్టు ఈ విధంగా సెట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెనకాల మళ్ళీ బర్త్డే స్టిక్కర్ ఒకటి, బర్త్డే హ్యాపీ బర్త్డే స్టిక్కర్ పెడదాం. ఫ్రెండ్స్, వెనక ఇమేజ్ వెనక అది కూడా మీకు ఈ ఆల్ ఇమేజెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాడెడ్ ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్తే గ్యాలరీలోకి వెళ్ళి డౌన్లోడ్ ఆల్బంలోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్లో బర్త్డే
తెచ్చుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే 6 స్టిక్కర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అది తెచ్చుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా అద్భుతంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ది ఇమేజెస్ చేసి వావ్ అనిపించుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకు అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే మీ ఫ్రెండ్స్ నేమ్ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.